Hi friends, welcome to my YouTube channel Tastes of Kakinada. Iroju manam ento tasty ga mushroom pakodi ni ela prepare cheskundamo telusukundam. Nenu ikkada mushrooms ni neat ga clean cheskuni podavuga mukkalga cut cheskuni oka ginne loki teesukuntunnanu. Ippudu andiloki 1/2 cup senaga pindi, 2 spoons biya pindi, 2 spoons corn flour, karivepaku, kottimira, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఒకసారి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకుని హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పకోడీలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి మష్రూమ్ పకోడీ టేస్ట్ అనేది సేమ్ చికెన్ పకోడీ టేస్ట్ లానే ఉంటుంది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మష్రూమ్ పకోడీ అనేది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి మష్రూమ్స్ లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, సో ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవడానికి. ఇప్పుడు మష్రూమ్ పకోడీ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా మష్రూమ్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.